हेलो हाय फ्रेंड्स, यह मंच वीडियो ने कंपलसरी वीडियो नचुतो डैलाग अने वीडियो बागाने वच्चिंदि। ओके, वीडियो नचते लाइक अयिते चेयडं मात्रं मर्चिपोवद्दु, कोंचेम सपोर्ट लागैते उंटदि। डेफिनेटली मी नुंचि नेनु आशिंचेदि सब्सक्राइबर कूडा कादु, नाकु ओक लाइक मात्रमे कावालि काबट्टि लाइक अयिते चेयंडि प्लीज। मरि मनकन्न वच्चायो 37 पास फ्रेंड्स, डेमो चूसर कदा, वीडियो मोतम चूसे इंका बागा नच्चे अवकाश उंटदी। ओके ना, नेन आल्रेडी इंस्टाग्राम लो पेट्टानु, चाला मंदी डीएम चेसी वीडियो ट्यूटोरियल चेयमनि चेप्पारु। ओके, नेन इंत मुंदु कूडा चेप्पानु, दीनिकि मीरु इंट्रेस्ट गा उंटे बर्थडे ट्राई चेयंडि, इंट्रेस्ट अंत लेकपोते लिरिकल गा अयिना नार्मल फोटो पेट्टैना ट्राई चेयोच्चु, बागाने उंटदि काबट्टि। फ्रेंड्स, एक्कडैतै चूसुकुंटे नेनु अलर्ट मोशन अप्लिकेशन अयिते ओपन चेसुकुन्नानु। ओपन चेसिन तर्वात इप्पुडु मनं एं चेद्दामंटे, ओके नेनु ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు, అందులో కీ యానిమేషన్ మాక్సిమం చేశాను, మీకు ఎక్కువ ఇబ్బంది ఉండకూడదని. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీట్ మార్క్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేద్దాం మనం. నేను ఇచ్చిన బీట్ మార్క్, ఓకేనా, సైకెబెట్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. అంతకంటే ముందు ఇంతకుముందు కూడా చెప్పాను, ఫాంటు ఈ ఫాంట్ అనేది మాక్సిమం చాలామంది దగ్గర ఉంది, మాక్సిమం ఉంది, లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, ఉంటే మంచిది. ఓకేనా, ఇక్కడ చూడండి, మాక్సిమం కీ యానిమేషన్ పెట్టాను, ఇంకా కొంచెం మంచిది పెట్టాలి దీనికి. ఓకే, షాడో యాడ్ చేయడానికి ట్రై చేయండి. షాడో నేను యాడ్ చేసిన, ఓకే, మీకు యాడ్ చేయాలని అనుకుంటే ఇక్కడ మనం షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసి వైట్ కలర్ షాడో పెట్టి షాడోని పెంచుకోండి, 80, 90, 100 మధ్యలో పెట్టుకోండి ఇలా. ఓకే, ప్రతి ఒక్కటి కీ యానిమేషన్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక 5 సెకండ్ తర్వాత వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోటో అయితే ఇస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వైప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు ఎండ్ ఉంది కదా, ఎండ్ని దాని కింద యాంగిల్ ఉంటుంది, ఫస్ట్ 90 డిగ్రీస్ యాంగిల్ చేసుకోండి చెప్తాను. 90 డిగ్రీస్ యాంగిల్ చేసిన తర్వాత దీని అయితే తగ్గించుకోండి. ఓకే, ఒక ఎంత పెడతారంటే 52 పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది కింగ్ అనేది పోతుంది, లేకపోతే అదే పెట్టినా నో ప్రాబ్లం, అది కూడా కింగే, ఇది కూడా కింగే కాబట్టి పెట్టినా నో ప్రాబ్లం, కానీ టెక్స్ట్ బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి ఇప్పుడు దీన్ని కొంచెం పైన పెట్టుకోవాలి, ఇలా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది ఇలా. ఓకేనా, ఓకే, ఇక్కడనే వచ్చిన తర్వాత ఒకటి యాడ్ చేయండి, ఏంటంటే బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. కింద ప్లస్ సెకండ్ షేప్లోకి వెళ్ళి 3 డాట్స్ మార్క్ క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా రెడ్ లైన్ నుంచి కట్ చేసి కలర్ ఆన్ ఫీల్డ్లోకి వెళ్ళి లైట్ బ్లాక్ కలర్ పెట్టి దీని అయితే ఓపెసిటీ అయితే 50% పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లింక్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ బ్లింక్ ఉంది కదా, బ్లింక్ యాడ్ చేసి ఇక్కడ మనకు 2.00 ఉంటుంది, దాన్ని పెంచుకోండి, 16 పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలాగైతే బ్లింక్ అయితే వస్తుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో, నేను యూస్ చేసిన ఫొటోస్ కావాలంటే బాయ్స్ ఫొటోసే ఉన్నాయి, ఒక 10, 12 ఫొటోస్ ఉన్నాయి అనుకుంటా, మ్యాక్సిమం ఎడిటింగ్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను, డెఫినెట్లీ సెండ్ చేస్తాను, నో డౌట్. ఓకేనా, ఓకే, నేను ఎగ్జాంపుల్లో కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత జూమ్ చేసుకోండి, ఫింగర్ తోటి అయినా ఇలాగైతే జూమ్ చేసుకోండి, లేకపోతే 3 డాట్స్ మనం క్లిక్ చేసుకోండి అయినా జూమ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే ఒక పని అయిపోతుంది. అంటే కొంచెం మధ్యలో అనేది కొంచెం లాంగ్ బీట్ మార్క్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లాంగ్ బీట్ మార్క్ ఏదైతే ఉందో. ఓకే, అయిపోయింది ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయడం. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంకోటి నేను చెప్పాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేకేపెట్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ ఉంది కదా, సారీ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి, 3 డాట్స్ మార్క్ క్లిక్ చేసి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు ఫోటో దగ్గర వచ్చి 1, 2, 3, 4, 5, 6 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. మొదటి ఫోటోని సెలెక్ట్ చేద్దాం, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేద్దాం, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేద్దాం,
మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లో కలిపి పేస్ట్ చేద్దాం. ఓకే, 6 ఫోటోస్ చెప్పాను కాబట్టి 6 ఫోటోస్ మీరు టచ్ చేసుకోండి. బ్యాక్ వద్దాం, సైకిపెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు చూస్తే సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో నేను మళ్ళీ చెప్పాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసి 6 ఫోటోస్ తర్వాత వచ్చేటట్టు మీకు చెప్తాను. అది కూడా కొంచెం లాంగ్గానే ఉంటుంది. అది సారీ బై మిస్టేక్, అది ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ చూడండి మనకు 16 సెకండ్ 14 మిల్లీసెకండ్ తర్వాత వచ్చి ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే ఆ ఫోటో అయితే కొంచెం షార్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకటి చేయాలి, దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మనకు ఇక్కడ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. టైటిల్ ఏంటంటే అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వైఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సెంటర్లో ఒక ఏంటంటే ఒక కీ ఫ్రేమ్ ఉంటుంది, ఇందులో సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఎందుకంటే తక్కువ ఉంటేనే బాగుంటుంది. లాస్ట్లోకి వెళ్ళి కూడా మీరు తక్కువనే చేసుకోవాలి. ఇంత మనకు అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ టెక్స్ట్ వస్తుంది. అది ఎలా అనేది చెప్తాను మీకు. ఓకే, ఇక్కడనే వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఏం పెట్టానంటే ఒక సైడ్ అయితే పాస్ అని పెట్టాను, ఇంకో సైడ్ అయితే కింగ్ అని పెట్టాను. ఏదైనా పెట్టుకోవచ్చు. దీన్ని క్యాపిటల్ లెటర్లో పెట్టి పైన ఫాంట్ యాడ్ చేద్దాం. అదే ఫాంట్ కలర్లోకి వెళ్ళి వైట్ కలర్ సెలెక్ట్ చేసి దీనికైతే మీరు లెటర్ అనేది కిందికి పెట్టుకోండి ఇలా. ఓకేనా? ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ సైజ్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసిన తర్వాత టెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం చెప్తాను మీకు. ఓకేనా? టెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంతవరకు జరిపి ఇప్పుడు మీరు కింద ఏదైతే ఫోటో యాడ్ ఒక ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేశారో దీన్ని కాపీ చేసి మీరు యాడ్ చేసిన టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేయండి. ఓకే, రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఈ వైఫ్ ఎఫెక్ట్ కూడా రిమూవ్ చేసుకోండి, అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు లెటర్ అనేది ఇలాగైతే వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే దగ్గర తీసుకోండి ఇలా. వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు దీనికి మీరు స్పేసింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేసింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లెటర్ స్పేసింగ్ ఉంటుంది. లెటర్ స్పేసింగ్ ఇక్కడ పోతుంది ఇలా. ఈ లెటర్ స్పేసింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా లెటర్ స్పేసింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేసి ఈ సైడ్ పెట్టుకొని దీనికి అయితే కీ యానిమేషన్, సారీ కీ యానిమేషన్ కాదు, దీనికి కింగ్ అని పెడుతున్నాను. క్యాపిటల్ లెటర్లో పెడదాం. ఓకే, ఇప్పుడు చూడండి, చూసారు కదా లెటర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. మళ్ళీ సేకే పెట్టి ఓపెన్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని కాపీ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో 2 ఫోటోస్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఆ 2 ఫోటోస్కి సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయండి ఫోటోకి. ఒక షేప్ తీసుకోండి, 3 డాట్స్ మనం క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా లాస్ట్కు జరిపి కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టి దీని ఒపాసిటీ అయితే 65 పెట్టి బ్లింక్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేసి దీనికైతే మొత్తం పెంచుకోండి, అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.